ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ పేరు మాత్రమే వినిపించేది, కానీ ఇప్పుడు టాలీవుడ్ పేరు కూడా మారుమోగిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మన పరిశ్రమ నుంచి అధిక స్థాయిలో పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్నాయి. 2022 సమ్మర్లో కూడా మన అగ్రహీరులదే అప్పర్ హ్యాండ్ అని క్లారిటీగా అర్థమవుతోంది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఒకేసారి రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఒక స్టార్ హీరోతో సినిమా అనుకుంటే వెంటనే రిలీజ్ డేట్పై కూడా ఒక అంచనా వచ్చేస్తున్నారు. కరోనా దెబ్బ కొట్టడంతో నిర్మాణ సంస్థలు సినిమాకి సంబంధించిన పనులు కూడా వేగంగా పెంచేస్తున్నాయి. ఒకప్పుడు సినిమా షూటింగ్ పూర్తయితే కానీ రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు మాత్రం ముందుగానే చెప్పేస్తున్నారు. అసలు మ్యాటర్లోకి వస్తే 2022 సమ్మర్లో ఎన్ని సినిమాలు వస్తాయో కానీ టాలీవుడ్ నుంచి మాత్రం ముగ్గురు హీరోలు ఒక అంచనాకు వచ్చారు. ఇక అగ్రహీరోల బిజినెస్ మొత్తం దాదాపు 800 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పొచ్చు. ముందుగా ప్రభాస్ సలార్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ సినిమా 14 April రాబోతోంది. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా అయింది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రానున్న ఈ సినిమాలో అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ఈజీగా 350 కోట్లకు పైగా బిజినెస్ చేయగలదని సమాచారం. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ఇటీవల అఫీషియల్గా క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఆచార్య పనులు పూర్తవగానే కొరటాల ఈ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాడు. సమ్మర్ మిడ్లో రానున్న ఈ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఈజీగా 200 కోట్లకు పైగానే బిజినెస్ చేయగలదని టాక్. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా సమ్మర్లోనే రాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాకపోయినా తమిళ మలయాళ భాషలో రిలీజ్ చేయొచ్చని టాక్ వస్తోంది. ఈజీగా 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని సమాచారం. చూస్తుంటే వచ్చే సమ్మర్లో టాలీవుడ్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పొచ్చు. నమస్కారం అండి, నేను మీ సింగర్ శిరీషాని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టిఎఫ్ఐడి మీడియా యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. టిఎఫ్ఐడి మీడియాని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి అందులో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.